Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మొగుళ్లతో ఒకే ఇంటిలో కాపురం. చివరికి ఏమైందో తెలుసా? నిత్య పెళ్లి కూతురు సహాసిని లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మోసపోయిన మూడో భర్త సునీల్ పోలీస్ కేసు పెట్టడంతో ఆమె బండారం బయటపడింది. దీంతో రెండవ భర్త వినయ్ తెరపైకి వచ్చాడు. గతంలో తనను మోసం చేసి 15 లక్షల రూపాయలు మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. మోసం చేయడమే కాదు, మొదటి భర్త వెంకటేశ్వర్లతో కలిసి తన ఇంటిలోనే మకాం పెట్టిందని వాపోయాడు. కొత్తగూడెంకు చెందిన వినయ్ని 2019లో సుహాసిని వివాహం చేసుకుంది. పెళ్లైన 2 నెలల తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడం గమనించాడు భర్త. అంతకుముందే సుహాసిని తన మేనమామ అంటూ నెల్లూరు జిల్లా కోనేటు రాజుపాళానికి చెందిన మొదటి భర్త వెంకటేశ్వర్ని రెండో భర్త వినయ్కు పరిచయం చేసింది. తన సొంత పిల్లలను మేనత్త పిల్లలుగా నమ్మించింది. మొదటి భర్త తన ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి రెండో భర్త ఇంటిలోనే పెట్టింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో వివరాలు ఆరా తీశాడు వినయ్. తనకు మేనమామగా పరిచయం చేసిన వ్యక్తే సుహాసిని భర్త అని, ఆ పిల్లలు ఆమెకే పుట్టారని తేలడంతో అవాక్కయ్యాడు. పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదని, ఆ తర్వాత మొదటి భర్త పిల్లలతో కలిసి సుహాసిని ఇంటిలో నుంచి వెళ్లిపోయిందని చెబుతున్నాడు వినయ్.